అటర్బ్లాప్ అయ్యిందని మీరు అనుకుంటున్నారు కానీ నిజంగా చంద్రబాబు గారు ఆ నిరసన కార్యక్రమం తెలియజేస్తే ఏదో ఒక చిన్న వార్తకు పరిమితం అయ్యేది ఒక రెండు మూడు ఛానల్లో కనిపించేది కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెట్టడం వల్ల ఆయన నేల మీద కూర్చోవడం వల్ల మొత్తం మీడియా ఫోకస్ అంతా అక్కడే ఉంది ఆయన బయట వచ్చే ప్రచారం కంటే అంతకుమించి డబుల్ వచ్చింది ఇక్కడ ప్రచారం అటర్బ్లాప్ ఎక్కడైంది ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పాలేమో లేదు సార్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఓకే ఇక్కడ సాయంత్రం దాకా ఉండేసి ఏదో టీవీలో ఫోటోలో రావటం కోసం కాదు పోలీసులు కానీ తను పిలుచుకొని వెళ్ళి లాంజీలో కూర్చోబెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేది ఒకటి తీసుకొని వెళ్తే చంద్రబాబు నాయుడు లాంటి అతను పోలీసులు కొట్టారో లేదంటే ఇంకేదో చేశారని ఒకటి తీసుకెళ్ళాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు అది సక్సెస్ కాదు అది నేను చెప్తాను మీరు అన్నట్టు టీవీలో రావచ్చు ఏమొచ్చింది సార్ పొద్దున్న సాయంత్రం దాకా వస్తాడు ఏమైంది దాని వల్ల చంద్రబాబు దగ్గరికి నోట్లు వేస్తారా ప్రజలు నిరసన తెలియజేస్తే వచ్చే ప్రచారం కంటే ఆయన ఎయిర్పోర్ట్ లో కూర్చున్నందుకు వచ్చిన ప్రచారం ఎక్కువ కాదా నిన్న ఆయన బయటికెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాలేసి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఒక ఐదు ఐదు పది నిమిషాల్లో అయిపోయేది మహా అయితే వాళ్ళు సోషల్ మీడియాలోనే ఒక గంట ఇచ్చుకునేవారు కానీ ఇది అంతకు మించి ఎక్కువ కదా 9 గంటలు అంటే దానికి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇవ్వాలి 5000 మంది మేము చేస్తామంటే అది ఒకటి రద్దీ ఉండేటటువంటి ప్రాంతము రెండోది ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు దీక్షలు ఇటువంటి చేయడానికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేనప్పుడు పర్మిషన్ ఇస్తారు మీరు అన్నట్టుగా పర్మిషన్ ఉన్న టైంలో ఇస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సిచ్యువేషన్ వేరు అరవద్దు ఇప్పుడు పర్మిషన్ ఉండే టైం కాదు ఎలక్షన్ కోడ్ ఉంది ప్లస్ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి పాండమిక్ సిచ్యువేషన్ నిబంధనలు ప్లస్ సెక్షన్ 30 అమల్లో ఉంది పోలీస్ యాక్ట్ 30 ఇవన్నీ ఉన్నటువంటి సమయంలో అంతమంది దీక్షకు ఎలా పర్మిషన్ ఇస్తారు దీక్షకు మీరు అన్నట్టుగా పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఇవ్వాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆయన తెచ్చుకోవాలి అంతేకాని మన దగ్గర పర్మిషన్ ఇవ్వడానికి లేదు కదా ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధనలు ఇచ్చారు ఆ నిబంధనల ప్రకారం పోలీసు పనిచేసింది దాని ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు లేదు ఆయనకేదో చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ వచ్చింది ఎయిర్పోర్ట్ కి వెళ్తే అందుకని మేము పర్మిషన్ ఇచ్చేయండి అంటే రూల్స్ విరుద్ధంగా వెళ్ళలేదు కదా పర్మిషన్ పబ్లిసిటీ వస్తే రానింది ఆ పబ్లిసిటీ అంతకంటే ఎక్కువ చేశాడు సింగపూర్ వెళ్ళి బ్రష్ చేయకుండా నిద్రపోయాడా లేదా సింగపూర్ వెళ్ళి స్నానాలు చేయకుండా నిద్రపోయాడా లేదా బస్సులోనే నిద్రపోయాడా లేదా ఇవన్నీ చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్ మీరు చెప్పేది కరెక్టే కానీ